జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరుమలలో విడిది చేసిన సంగతి తెలిసిందే. కాలినడకన బయలుదేరి May 13వ తేదీన ఆయన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన తిరుమలలోని హంపి మఠంలో బస చేశారు. రెండో రోజు ఆయన అక్కడే ఉండి తిరుమల పరిసర ప్రాంతాలలోని పలు క్షేత్రాలను దర్శించుకున్నారు. అయితే హంపి మఠంలో ఆయన బస చేసిన సంగతి తెలిసిన పవన్ అభిమానులు భారీగా అక్కడికి తరలి వచ్చారు. దీంతో ఈ మఠం పరిసర ప్రాంతమంతా పవన్ అభిమానులతో కోలాహలంగా మారింది. సోమవారం ఉదయం పవన్ జాపాలి ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి కలవడానికి అందరం మేము వచ్చాము. జస్ట్ ఫోటోల గురించో దీని గురించో కాదు, పేదలకు బలహీన వర్గాలకు అందరికీ మంచి చేయాలని, ఆ దేవుడు ఆశీస్సులు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ పవన్ కళ్యాణ్ గారికి ఉండాలని, అలాగే యువత అలాగే మహిళలు అదే పెద్దలు వృద్ధులు అందరికీ న్యాయం చేయబడతానని, ఫ్యూచర్లో మన భవిష్యత్తులో జనసేన పార్టీ రావాలని అధికారంలోకి వస్తుందని ఖచ్చితంగా ఆశిస్తున్నాము. అలాగే చూసినట్లయితే ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది, అందరికీ భరోసా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారిని చూడాలని గత 3 రోజులుగా ఇక్కడే వేచి ఉన్నాము. కాలినడకంలో పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వాల లాంఛనాలు ఏది నాకు అక్కర్లేదని ఉడిపి మఠం దగ్గర అతను సార్ గారు రూమ్ తీసుకోవడం జరిగింది. పోలీస్ శాఖ వారిని ఎవరిని అసలు దాదాపు అంచనా దగ్గరికి కూడా రానియలేదు. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు మన జపాల యాత్ర ముగించుకొని పాపనాశం తీర్థం చూసుకొని నేరుగా ఇప్పుడే ఉడిపి మఠం చేరారు. ఫ్యాన్స్కి అంతా జై జనసేన, జై పవర్ స్టార్, ఖచ్చితంగా రావాలండి. ఓం నమో వెంకటేశయ్య. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 3 రోజులుగా ఇక్కడ తిరుమలలో భస్యం చేస్తున్నారు, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు, జపాలి ఆంజనేయ స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. అదే కాకుండా తీర్థాన్ని కూడా వెళ్ళి ఆయన మంచి భావంతో ఆ తీర్థం కూడా తాగడం జరిగింది. ఇదే రోజుల్లో 2019 పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారని గట్టిగా మేము నమ్ముతూ. విజయ్ దేవరకొండ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.